పారిశ్రామిక ప్రాంతం అరవి అవార్డు శ్రీహరిపురం పవన్పుత్ర నగర్ నివాసి పల్లా శ్రీధర్ హెచ్పిసిఎల్ కంపెనీలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించడం జరిగింది. వీరి యొక్క కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కుటుంబ పెద్ద మరణించడంతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆనంద్ కుమార్ సకాలంలో స్పందించి కంపెనీ ప్రతినిధులతో చర్చించి మరణించిన కార్మికుడు శ్రీధర్ కుటుంబానికి కంపెనీ నుంచి నష్టపరిహారంగా హెచ్పిసిఎల్ కంపెనీ నుంచి 14 లక్షల రూపాయలు మరియు ఆనంద్ సొంత నిధులతో 2 లక్షల రూపాయలను మొత్తం 16 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇప్పించుటకు అంగీకారం తెలిపారు. మృతుని కుటుంబాల్లో ఒక వ్యక్తికి కంపెనీ తరపున ఉపాధిని కల్పించేటట్లు హెచ్పిసిఎల్ కంపెనీ ప్రతినిధులతో చర్చించి ఒప్పించడం జరిగింది. భవిష్యత్తులో మృతుని కుటుంబానికి అండగా ఉంటూ తదుపరి జరిగే దహన సంస్కారాలు ఖర్చులను కూడా ఆనంద్ స్వయంగా ఇస్తానని తెలియచేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేసి మృతుని కుటుంబానికి ఏ కష్టం వచ్చినా మేమందరం తోడుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ తో పాటు గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్, స్థానిక కార్పొరేటర్ పివి సురేష్, 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, అఖిలపక్ష పార్టీ ప్రతినిధులు పృథ్వీరాజ్, నాగభూషణం, కె సత్యనారాయణ, పిలక రామ్మోహన్ రెడ్డి, అజయ్, హెచ్పిసిఎల్ కంపెనీ వారితో చర్చలను ఫలప్రదం చేయటకు తోడ్పాటును అందించారు. కార్యక్రమం అంతా కూడా తీసుకోమని కూడా రావడం జరుగుతుంది. అందరికీ కూడా కొద్ది నుంచి ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతవరకు కుటుంబానికి సపోర్ట్ చేసినందుకు రానున్న కాలంలో కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నామని కంపల్సరీగా మీ అందరికి మేము చూడడంతో సందర్భంగా తెలియజేసుకుంటూ మేము తీర్చారు. మరి తెల్లవారి నుంచి జరిగిన దగ్గర నుంచి మరి ఎక్కడే ఉంది కార్మికులకి న్యాయం చేయాలన్న ఒక ఆలోచనతో మరి పెద్దలు సోదరులు ఆనంద్ గారికి అలాగే మా సుధీరాజు గారికి అలాగే మా సోదరులు సురేష్ గారికి సునీల్ గారికి అలాగే మా ఐటీసీ నాయకుల సోదరులు నాగభూషణ్ గారికి అలాగే సిఐటీ నాయకులు అప్పారాజు గారికి ఇంకా మిగతా నాయకులు మా సత్యనారాయణ గారికి అందరికీ కూడా మా రాజు గారికి అలాగే ముఖ్యంగా రవి గారికి ముఖ్యంగా మా ఎంఆర్ఓ గారు కూడా ఎంఆర్ఓ గారికి అలాగే సిఐ గారికి తొందరగా ఈరోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 14 లక్షల రూపాయలు కంపెనీ తరఫు నుంచి మాకు వస్తుంది. 14 అంటే వాళ్ళు 5 లక్షల నుంచి స్టార్ట్ అయ్యారు. ఇంటి పరిస్థితిలో కూడా ఆనంద్ గారు కానీ ఎవరు కలిసి చూసి 14 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి అంటే మా కూర్చుంది 20 లక్షలే కూర్చున్నాం 20 దగ్గర.